మూడు వేల ఐదు వందల రూపాయలు కలర్ డాప్ల టెస్ట్ పూర్తిగా ఉచితం హాస్పిటల్లో మెడికో ప్రీతి చదువుతున్నటువంటి కాకతీయ మెడికల్ కాలేజీ కేఎంసీలో ప్రస్తుతం మనం ఉన్నాం వరంగల్లో ఈ కాలేజీలోనే అమ్మాయి పీజీ చదువుతా ఉంది అయితే వర్క్ మాత్రం గాంధీ హాస్పిటల్ అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎంజీఎం హాస్పిటల్లో అమ్మాయి వర్క్ చేయటం ఇదంతా మనకు తెలిసిందే కొంతమంది వ్యక్తులు చేసినటువంటి వాళ్ళ పైశాచిక ఆనందంలో ఆ అమ్మాయి బలైపోయిందని చెప్పాలి నిజానికి చదువుల తల్లి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఎంతగా ఏడుస్తున్నారో ఇప్పుడే మనం మోండ్రాయ్లో వాళ్ళ ఇంటి దగ్గర చూసొచ్చాము అంతా కూడా ఎంత దారుణమైనటువంటి సిచువేషన్ ఉందో ఎంతగా కుమిలిపోతుందో ఆ కుటుంబం మొత్తం చూస్తున్నాము ప్రస్తుతం మనతో పాటు చాలామంది విద్యార్థి సంఘం నేతలు ఉన్నారు కేఎంసీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడదాం ఏమండి ప్రీతి ఎప్పటి నుంచి పరిచయం ఉంది అంటే మీకు తెలుసా అసలు పర్సనల్గా ఏమన్నా ప్రీతి గురించి మీకు అసలు ఏమీ తెలియదా ఈ ఇష్యూ ఎప్పుడు మీ దృష్టిలోకి వచ్చింది అసలు ప్రీతికి సంబంధించిన విషయం మాకు దాదాపు ఆ అమ్మాయి ఎప్పుడైతే ఎంజెంలో ఈ సంఘటన జరిగిందో ఆ రోజు నుండి మధ్యాహ్నం నుండే మాకు అంటే నైట్ జరిగింది తెల్లారి నుండే మా దృష్టికి వచ్చింది వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి కాకతీయ మెడికల్ కాలేజ్ నడివొడ్డులో ఉన్నటువంటి కాకతీయ మెడికల్ కాలేజీలో ఇక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులంతా వాళ్ళకు అసైన్మెంట్స్ కానీ ప్రాక్టికల్స్ కానీ వాళ్ళకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ వర్క్ మొత్తం అంతా ఎంజెంలో చేయడం జరుగుతుంది అక్కడ సంబంధించినటువంటి హెచ్ఓడీలు కానీ ఇక్కడ ప్రిన్సిపాల్ ఇక్కడ రెసిడెన్షియల్ అంటే వాళ్ళకి హాస్టల్ ఇట్లా ఇక్కడే ఉంటుంది అక్కడ మిగతా వర్క్ చేస్తారు ఏమైతుందంటే ప్రధానంగా మెడికల్ కాలేజీలో చదువుతున్నటువంటి విద్యార్థులకు ఏం జరుగుతుందంటే ఇప్పుడు ప్రీతి విషయంలో ఏం జరిగిందంటే ఇక్కడ హెచ్ఓడీలుగా ఎవరైతే పనులు చేస్తున్నారో ప్రిన్సిపల్గా ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళు బయట క్లినిక్లు అంటే బయట ప్రైవేట్ హాస్పిటల్ మీద ఎక్కువ దృష్టి పెట్టి ఇప్పుడు ఎంజీఎం హాస్పిటల్లో సీనియర్లకు అప్పచెప్పడం అక్కడ వర్క్ అంతా జస్ట్ నామమాత్రంగా వచ్చి అర్ధ గంట గంట సేపు ఉండడం అంతా సీనియర్లకు అప్పయెప్పి వాళ్ళ చేతులు దులుపుకొని పోవడం సీనియర్లు జూనియర్ విద్యార్థులను నానా రకాలుగా అరాచ్మెంట్ చేస్తూ అంటే వాళ్ళు ఏ రకంగానైతే వాళ్ళు ఎన్ని అవర్స్ డ్యూటీ అయ్యానో ఆ డ్యూటీకి మించి అంటే వాళ్ళకు అనుకూలమైనటువంటి అంటే వాళ్ళకు నచ్చిన వ్యక్తులు లేకపోతే వాళ్ళకు నచ్చినట్టు బిహేవ్ చేయకుంటే వాళ్ళకు వాళ్ళు చెప్పినట్టు వినకపోతే అంటే వాళ్లకు నచ్చకపోతే ఇక ఊరల్గా అంటే వాళ్ళు అనుకున్న విధంగా నచ్చకపోతే జూనియర్లను ఏ రకంగా అరాచ్మెంట్ చేయనో ఆ రకంగా అటాచ్మెంట్ చేస్తున్నారు ఇలా ప్రీతి అనే విద్యార్థి ఈ ఇన్స్టిట్యూషన్లో జరిగిన సంఘటన కానీ ఎంజెంలో ఆమె ఎక్కడైతే విధులు నిర్వహిస్తున్నదో అక్కడ జరిగిన సంఘటన కానీ తన కన్న తండ్రికి షేర్ చేసుకున్నది నానా నాకు ఇట్లా జరుగుతుంది అని అంటే ఆ వాళ్ళ తండ్రి కూడా ఒక రైల్వే పోలీస్ అయి ఉండి కూడా సంబంధించిన ఏసీపీ గారికి సంబంధించిన సిఐ గారికి ఇట్లా మా మా అమ్మాయి ఇట్లా ఇబ్బంది పడుతుంది ఇట్లా జరుగుతుంది కొంచెం ఈ పలానా వ్యక్తితోటి ఇట్లా జరుగుతుంది ఇది ఏ రకంగానైనా కూడా నా బిడ్డను సేవ్ చేయండి నా బిడ్డకు ఇబ్బంది కలగకుండా చూడండి అని చెప్పడం జరిగింది తదనంతరం పోలీసు వాళ్ళు కూడా ఇక్కడ సంబంధించినటువంటి ఆ ప్రిన్సిపాల్ గారికి నోటీస్లో పెట్టారు వాళ్ళు మరి మేము వస్తే ఇష్యూ అవుతుంది అనవసరంగా మీరు అది పిలిచి ఆ అమ్మాయిని అబ్బాయిని అని వాళ్ళు కూడా అన్నారు మేము ఈ ఇన్సిడెంట్ జరిగిన సందర్భంలో ప్రిన్సిపాల్ తోటి తోటి మాట్లాడిన విషయాలు ప్రీతి తండ్రితోటి కూడా మాట్లాడిన విషయాలు ఇవి అయితే అది జరిగిన సంఘటన జరిగిన తర్వాత ఇక్కడ ప్రిన్సిపాల్ సంబంధించిన హెచ్ఓడి గారికి అంటే ప్రీతి అనే అమ్మాయి బయట హాస్టల్లో ఉంటుంది కాబట్టి ఈ ప్రిన్సిపాల్ ఏం చేశాడంటే ఆ హెచ్ఓడికి ఈ అమ్మాయి ఎక్కడైతే విధులు నిర్వహిస్తుందో ఆ అమ్మాయి వల్ల సంబంధించిన హెచ్ఓడికి ఇట్లా ఈ అమ్మాయి ఇబ్బంది పడుతుంది ఆయన నిలిచి మాట్లాడమని చెప్పడం జరిగింది వాళ్ళిద్దరిని పిలిచి మాట్లాడి ఆయన నాగార్జున సారు హెచ్ఓడి చేతులు దులుపుకోవడం జరిగింది మరి అప్పుడే ఆ సంఘటన జరిగినప్పుడు కొంచెం భయం ఉండడం కోసం ఆ ఏ అయితే వ్యక్తి ప్రీతిని అరేంజ్మెంట్ చేస్తుండో ఆ వ్యక్తిని మరి అదే హెచ్ఓడికి సంబంధించిన సిఐ గారిని లేకపోతే ఏసీపీ గారి సమక్షంలో పిలిపించి వీళ్ళ పేరెంట్ని వాళ్ళ పేరెంట్ని పిలిపించి గట్టిగా మాట్లాడి ఇంకొకసారి నువ్వు ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టినట్టు తెలిస్తే ఈ అమ్మాయి కాదు అవసరం అనుకుంటే వాళ్ళు అవేర్నెస్ పెట్టాలి ఇట్లా ఈ రకమైనటువంటి సంఘటన జరుగుతుందని తెలిసిన తర్వాత ఇక్కడ జూనియర్లను ఎవరు ఇబ్బంది పెట్టినా జూనియర్లకు ఏ రకమైనటువంటి ఇబ్బంది కలిగినా కూడా సీనియర్లదే బాధ్యత సీనియర్లు మేము చట్టరీత్యం ఏమంటే మేము ఏమున్నా కూడా మా పరిధిలో మేము మీకు పనిష్మెంట్ ఇస్తాం లేని పక్షంలో మేము డిపార్ట్మెంట్ వాళ్ళకి అప్ప చెప్తామని ఆ రకంగా ఎలాంటి బాధ్యతలు తీసుకోకుండా చేతులు దులుపుకున్నటువంటి హెచ్ఓడి గారు ఇలా ఈ ప్రీతికి మృతికి కారణమైండు అదేవిధంగా దాదాపు వెయ్యి పైగా పదకొండు వందల పది మంది విద్యార్థులు మెడికో స్టూడెంట్స్గా జేనై కూడా సీనియర్ల ర్యాగింగ్కు సీనియర్ల అరాచ్మెంట్స్కు అడ్మిషన్లు రద్దు రద్దు చేసుకొని కూడా పోయిలు మరి ఇలాంటి సంఘటనల మీద రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందని మేము అడుగుతున్నాం నిజంగా ఏదైతే గత ఐదు రోజుల క్రితం కాకతీయ మెడికల్ కాలేజీ వరంగల్లో జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరం దాన్ని విచారం వ్యక్తం చేస్తూ మరి ఏదైతే ఇవాళ డాక్టర్ ప్రీతి అట్టడుగు వర్గం నుంచి వచ్చినటువంటి ఒక గిరిజన బిడ్డ ఇవాళ ఉన్నత కోసం మెరిట్ స్టూడెంట్గా వచ్చినటువంటి ఆమె చాలా గొప్ప ధైర్యవంతరాలని చెప్పేసి మన సిపి గారు కూడా వారి ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది కానీ ఇక్కడ ఏం జరుగుతుంది విద్య కోసం ఇక్కడికి వచ్చినప్పుడు ఎవరైతే సీనియర్లు జూనియర్ల పేరు మీద ర్యాగింగ్ అటువంటి కార్యక్రమాలలో పాల్పంచుకుంటూ వాళ్ళను అవమానిస్తూ అవహేళన చేస్తూ మనోవేదనకు ఆడపిల్లల్ని గురి చేస్తూ ముఖ్యంగా ఈ మెడికల్ లాంటి ఫీల్డ్లో మరి డ్యూటీ చేసే క్రమంలో కావచ్చు లేకపోతే క్లాసులు వినేటటువంటి ప్రాక్టికల్స్ ఏదైతే ల్యాబ్ ఉంటుందో ఆ సందర్భంలో వారిని అవమానిస్తూ కనీసం టాయిలెట్స్కి వెళ్తే కూడా ఆ పిల్లవాడు ఉంటాడు సీనియర్ వాడికి చెప్పే వెళ్ళేటటువంటి పరిస్థితి భారతదేశంలో స్త్రీలంటేనే గౌరవం ఉన్నటువంటి దేశం ఇది స్త్రీలను కంటి చూపు చూపే పరిస్థితి కూడా మన దగ్గర ఉండదు చూస్తే కూడా ఒక రకంగా తప్పు అనే సమాజంలో బతుకుతున్నాం మనం మరి స్త్రీ ఒక ఒక ఆడపిల్ల టాయిలెట్కి వెళ్తే బాత్రూమ్కి వెళ్తే నాకు చెప్పి నాకు చెప్పి వెళ్ళాలనేటువంటి ఆ దురంకార పూరితమైనటువంటి ఆలోచన మరి దేనికి సంకేతంగా మనం భావించాలనేది ఈ ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్లు కానీ ఆ దిశగా ఆలోచించాల్సిన అవసరం ఉంది మొన్న జరిగినటువంటి సంఘటన ఇప్పుడు వాళ్ళు ఆ అమ్మాయి ఎక్కడైతే ఎక్కడైతే అటెంప్ట్ చేసినారో ఆ తర్వాత ఆమె మీద విపరీతమైనటువంటి నిందలు ఇక్కడ ఒక ప్రొఫెసర్లు స్క్రిప్ట్ వేసుకొని ఏదైతే హెచ్ఓడి నాగార్జున రెడ్డి గారు మరి ఆ అమ్మాయి తండ్రి కన్సల్ట్ పోలీస్ డిపార్ట్మెంట్కి తెలిపినటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు మెసేజ్ ద్వారా ఇచ్చినప్పుడు ఏదైతే ప్రిన్సిపాల్కు విషయం తెలిసిందో ఆ విషయం తెలిసినప్పుడే ఆ పేరెంట్స్ వాళ్ళ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ను ఇటు అమ్మాయి పేరెంట్స్ని పిలుచుకొని వచ్చి ఒక కౌన్సిలింగ్ లాంటిది ఏర్పాటు చేసి కన్సల్ట్ రిజిస్టార్ ఎవరైతే ఉంటారో వారి ఆధ్వర్యంలో కనుక కౌన్సిలింగ్ ఉంటే ఇవాళ ప్రీతి మన మధ్యలో ఉండి ఉండేది అలా చేయకుండా ఆ సైఫ్ అనేటటువంటి క్యాండిడేట్ని ఎవరైతే దుర్మార్గంగా వాట్సాప్ చాటింగ్లలో ఆమెను అవమానించిన క్యాండెట్ ఎవరైతే ఉన్నారో ఆ సీనియర్ విద్యార్థిని పిలుచుకొని ఒకసారి మాట్లాడి ఆ తర్వాత అమ్మాయిని పిలిచి మాట్లాడితే ఆ తర్వాత మరింత రెచ్చిపోయినటువంటి సైఫ్ ఆమెను అనేక రకాలుగా భయభ్రాంతులకు గురి చేసినటువంటి సందర్భంలో అమ్మాయి మరి ఆత్మహత్యకు ప్రయత్నించిందనే సందర్భం మనం చూస్తూ ఉన్నాం కానీ ఏది జరిగినా ఏది ఏమైనా ఏమైనప్పటికీ ఉన్నత విద్య చదివినటువంటి ఒక గిరిజన బిడ్డ ఇవాళ సమాజానికి ఇవాళ అందిపుచ్చినటువంటి బిడ్డ సమాజానికి సహాయం చేసే ఎంతో పేద వర్గాలకు మొన్న కరోనా పాండమిక్ టైంలో కూడా చాలా ధైర్యవంతంగా డ్యూటీలో ఉండి సేవలు చేసినటువంటి అమ్మాయి ఇవాళ దూరం కావడం వెనక కారణాలను అన్వేషించాలి మనం ఇక్కడ ఏదైతే ప్రభుత్వం కుట్రలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం కావచ్చు ఇక్కడ పోలీసులు ఉన్నారు పోలీసులు కూడా పోలీసులకు తెలిసినప్పుడు తక్షణమే వాళ్ళ హైయర్ అథారిటీ యూనివర్సిటీ అంటే దానికి ఒక రిజిస్టర్ ఉంటారు దానికి వైస్ ఛాన్సలర్ ఉంటారు ఆ వైస్ ఛాన్సలర్ రెగ్యులర్గా పోలీసులు ఇంతమంది ఉంటారా ఇక్కడ రెగ్యులర్ గా పోలీసులు ఉండడం కాదు ఈ విషయం జరిగినప్పటి నుంచి ఇక్కడ నాకు ఇంకోటి కూడా అనుమానం ఉందండి మాకు ఇక్కడ కాకతీయ మెడికల్ కాలేజ్లా పెట్రోలింగ్ ఈవినింగ్ టైంలో మార్నింగ్ టైంలో ఒకసారి వస్తారు ఇది కాకతీయ మెడికల్ కాలేజ్ అంది కాకతీయ యూనివర్సిటీ అయితే ఎక్కడైనా గదే విద్యార్థులు ఉంటారు అదే చదువు ఉంటుంది కాకపోతే ఇక్కడ విషయం తెలవడంతోనే మరి మాకున్న ఒక పథకం ప్రకారం ఒక పథకం ప్రకారం ఆ అబ్బాయిని ప్రొటెక్ట్ చేయడం కోసం కొంతమంది ఇంత దారుణమైన సంఘటన అంటే కనీసం ఒక మెడికో స్టూడెంట్ చనిపోతే ఈరోజు ఈ కళాశాలలో చూసినటువంటి వాళ్ళ స్నేహితులు కానీ మెడికో ఎవరు ఒక్కరు కూడా రానటువంటి పరిస్థితి ఎందుకంటే ఎందుకు రారండి వాళ్ళు ఎందుకు రారంటే అక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ హెడ్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉన్నదో మీరు వెళ్ళవద్దు మీరు వెళ్తే మనం అవుతాం మనం అనుకున్నటువంటి స్క్రిప్ట్ మీదనే మనం ఉండాలి ఆడ పోతే మీరు ఏమన్నా సెంటిమెంట్తో ఇంకేమైనా మన లూస్టాక్ చేస్తారనే ఆలోచనతోనే ఆ ఇంటెన్సిటీతోనే ఇవాళ ఆడ రాకపోవడం ఇంత అవమానమైనటువంటి సంఘటన ఎక్కడ ఉంటుందా అదే ఈ రాష్ట్రంలో ఒక ప్రీతి రావో ప్రీతి రెడ్డో జరిగితే ఇదే పరిస్థితి ఉండేనా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి విద్యార్థులే వాళ్ళందరికీ తగిన కౌన్సిలింగ్ ఇస్తూ గైడ్స్ ఇప్పిస్తూ ఏదైనా సమస్య వస్తే ఆ సమస్యను పరిష్కరించే దిశగా ఈ ప్రొఫెసర్లు ఉండాలి కానీ ఈ ప్రొఫెసర్లు సొంత సొంత ఆలోచనతోని వాళ్ళ 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 ప్రైవేట్ క్లినిక్ల పేర్ల మీద ఇక్కడ సరిగ్గా డ్యూటీకి రాకుండా వాళ్ళ వాళ్ళ క్లినిక్లే ప్రయారిటీ ఇచ్చుకుంటా విద్యార్థుల సమస్యలను కనుక్కో విఫలం కనుక్కోవడంలో విఫలం అవుతున్నారు కాబట్టి ఇలాంటి ప్రీతి ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి ఇలాంటివి రిపీట్ కాకుండా ఉండాలంటే ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు రాష్ట్రంలో ప్రధానంగా వృత్తి విద్యా సంస్థలు కానీ లేదా ప్రొఫెషనల్ కోర్సులు చదివేటువంటి ఈ వైద్య విద్యను అభ్యసించేటువంటి యూనివర్సిటీస్లో ప్రధానంగా గతంలో యాంటీ ర్యాగింగ్ కమిటీలు అనేటువంటి యూనివర్సిటీ అటానమస్ బాడీ ఉన్నటువంటి వాళ్ళు అట్లనే పోలీస్ అధికారులు యూనివర్సిటీ అధికారులు కలిపి ఒక యాంటీ రాగింగ్ కమిటీ అనేటువంటిది ఉండేది ఆ ఆధ్వర్యంలో ఫ్రెషర్స్కి తర్వాత సీనియర్స్కి మధ్యన ఒక అవగాహన ఉండడానికి కొంత కార్యక్రమాలు నిర్వహించేది అవగాహన కార్యక్రమాలు నిర్వహించేది లేదా ఒక మానసిక నిపుణుల చేత వాళ్ళకి ఒక అవేర్నెస్ ప్రోగ్రాంలు అట్లాంటివి కల్పించేటువంటి స్థితి ఈ రాష్ట్రంలో ఉండేది కానీ తెలంగాణ వచ్చిన తర్వాత మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నామని విద్యార్థినులకు ప్రాధాన్యత ఇస్తున్నాం చెప్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు మరి ముఖ్యంగా ఇట్లాంటి ప్రొఫెషనల్ కోర్సులు లేదా ఒక రా సమాజంలో అత్యున్నతంగా భావించేటువంటి వైద్య విద్యను అభ్యసించేటువంటి విద్యార్థులకే ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉంటే బయట ఉండేటువంటి విద్యార్థులకు బయట ఉండేటువంటి మహిళలకి విద్యార్థులకి ఎట్ ఎట్లాంటి రక్షణ మనం కల్పిస్తున్నాం అనేటువంటిది ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము పీడీఎస్గా డిమాండ్ చేస్తున్నాం కానీ ఇట్లాంటి సంఘటనలు ప్రధానంగా కింది స్థాయి నుంచి వచ్చినటువంటి కింది స్థాయి వర్గాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులు ఇట్లాంటి యూనివర్సిటీలకు వస్తే కొంత వాళ్ళ ఆత్మన్యూన్యత భావంతో ఉండేటువంటి అవకాశం ఉంటుంది వాళ్ళని ఈ యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రిన్సిపాల్ కానీ హెచ్ఓ కానీ లేదా వాళ్ళకి సంబంధించినటువంటి టీచర్సు వాళ్ళకి అవగాహన కల్పించి వాళ్ళ జీవితంలో మరింత స్థిరపడే విధంగా భవిష్యత్తు మరింతగా తీర్చిదిద్దే విధంగా ఉండాలి కానీ వాళ్ళని క్షోభ పెట్టే విధంగా వాళ్ళని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి వాళ్ళు ఆత్మహత్యకు పురిగొల్పే విధంగా ఏదైతే ఆ తోటి సీనియర్ విద్యార్థి ఎవరైతే ఉన్నారో ఇది చేయడం అనేటువంటిది నిజంగా సభ్య సమాజం అంతా కూడా దించుకోవాల్సినటువంటి స్థితి ఉంది కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని విద్యార్థులుగా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కళాశాలలు కావచ్చు ప్రొఫెషనల్ కోర్సులో అన్ని రకాల విద్యార్థులకి ఈ ర్యాగింగ్ భూతాన్ని తరుము కొట్టేందుకు అనేక నిపుణులతోటి ఒక అవగాహన తరగతుల్ని ప్రభుత్వం నిర్వహించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పుడు ర్యాగింగ్ అనేది ఇక్కడ జరుగుతుందా ఇంత ఎందుకంటే ఈ కాలేజీలో మీరు కూడా సీనియర్ విద్యార్థిగా ఉన్నట్టున్నారు సో ఈ ఈ కాలేజీలో ర్యాగింగ్లు అనేవి ఉన్నాయా ఒకవేళ ఉంటే అసలు ఎవరి దృష్టికి తీసుకువెళ్ళాలి ఆ ర్యాగింగ్ ఆపడానికి ఏం చేస్తే బెటర్గా ఉంటుంది ర్యాగింగ్ అనేది వృత్తి మరియు వైద్య కళాశాలలు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కళాశాలలో ర్యాగింగ్ అనేది పెనుభూతంగా మారిపోయింది ముఖ్యంగా కాకతీయ మెడికల్ కాలేజ్ కాదు అనేక రకాలమైనటువంటి ప్రొఫెషనల్ కాలేజ్లో ర్యాగింగ్ నడుస్తూనే ఉన్నది కానీ ఈరోజు ప్రీతి ఆత్మహత్య కారణమైనందుకు ఈరోజు ర్యాగింగ్ అనేది మనకు బట్టబయలు అవుతుంది కానీ ప్రతి సంవత్సరం ఇది ఒక ట్రెడిషనల్గా ఒక సాంప్రదాయబద్ధంగా నడుస్తున్నటువంటిది రీతి నా యొక్క ర్యాగింగ్ అనేది కాబట్టి వెంటనే ఒక ర్యాగింగ్ నరికొట్టేందుకు ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి కాలేజ్ యాజమాన్యం మరియు పోలీస్ డిపార్ట్మెంట్ మానిటరింగ్ చేయాలి కానీ ఎట్టి పరిస్థితులు కేవలం ప్రకటనలకు మాత్రమే పరిమితమయ్యి అకాడమిక్ నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పుడే ర్యాగింగ్ పెనుభూతం ర్యాగింగ్ నిషోధం అని బోర్డులకు మాత్రమే పరిమితమైంది కానీ దానిపైన మానిటరింగ్ అసలు ఎట్టి పరిస్థితులు కూడా జరుగుతులేదు కాబట్టి వెంటనే ఏదైతే ఉందో ఈ మానిటరింగ్ ఉన్నదో వారు ఖచ్చితంగా మానిటరింగ్ కమిటీ కరెక్ట్గా ఉండాలి లేకపోతే ఇలాంటి విద్యార్థులు ఎంతో మంది బలి తీసుకుంటారు ఇప్పటికీ జరుగుతూనే ఉన్నది కానీ అనేక రకాలమైనటువంటి బట్టధాయలు కాకలు కాలేదు కాబట్టి వెంటనే ఎవరైతే ఉన్నారో దోషులు ఎవరు వారిని కఠినంగా శిక్షించాలి అంతేకాకుండా అమ్మాయి ఆత్మహత్య కారణమైన ఆత్మహత్యకు కారణమైనటువంటి హెచ్ఓడికి కనీసం స్పందిస్తుంటే ఈరోజు ఈ ఆత్మహత్యకు గురి కావాల్సినటువంటి సందర్భం కానీ నార్జునడ్ ఏవైతే ఉన్నారో హెచ్ఓడిని ఆయనను కూడా బేషరత్తుకు అరెస్ట్ చేయాలని ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కూడా డిమాండ్ చేస్తున్నాం అయినా ప్రైవేట్ క్లినిక్లో దందాలు నడుపుకుంటా తెరచాటున కేవలం విద్యార్థుల పానాలను పశుపనంగా పెట్టి ఈరోజు విద్యార్థి కారణానికి అయిండు కాబట్టి నాగార్జున హెచ్ఓడిని కూడా వెంటనే తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ ఉన్నాం అంతేకాకుండా ఇలాంటి పునరావృతం జరగకుండా విద్యార్థులతో మరియు విద్యార్థి సంఘాల నాయకులతో వెనువెంటనే తక్షణమే సమావేశం నిర్వహించాలని విద్యార్థులుగా డిమాండ్ చేస్తా ఉన్నాం విద్యార్థి సంఘం నేతలు చెప్తున్నటువంటిది అతను చెప్పినట్లు నిజంగానే ఒకసారి ఆ బోర్ మీద చూడండి ర్యాగింగ్ ఇన్ ఎనీ ఫార్మ్ ఈజ్ పనిషబుల్ రిపోర్ట్ ర్యాగింగ్ అని రాశారు కింద కూడా ఆ యాంటీ ర్యాగింగ్ నెంబర్స్ కూడా ఇచ్చారు చూడండి ప్రిన్సిపల్ నెంబర్ వైస్ ప్రిన్సిపల్ నెంబర్ వైస్ ప్రిన్సిపల్ అకాడమిక్ నెంబర్ అలాగే అడ్మినిస్ట్రేషన్ నెంబర్ ఇంకా చాలా నెంబర్స్ ఇచ్చారు టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంది ఫైన్ కూడా రాశారు చూడండి జాయిన్ హ్యాండ్స్ టు మేక్ అవర్ క్యాంపస్ ర్యాగింగ్ ఫ్రీ సెట్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ డీసెంట్ బిహేవియర్ ఇక్కడ మాత్రమే కాదు లోపల కూడా చాలా చోట్ల ఉంది ర్యాగింగ్ పనిషబుల్ అఫెన్స్ ర్యాగింగ్ చేసిన వాళ్ళకి పాతిక వేల రూపాయల ఫైన్ కూడా విధిస్తామని చెప్పి లోపల బోర్డ్స్ ఉన్నాయి కానీ ఇది కేవలం బోర్డ్స్కే పరిమితమైనట్టుంది లేదంటే ఈ సంఘటన జరగకపోయేది అమ్మ ఇవాళ అలా చనిపోయి మనకి వాటి మీద కనిపించేది కాదు చాలామందికి సర్వీస్ చేస్తూ ఉండేది నిజానికి ఆ అమ్మాయి ఎప్పుడైతే ర్యాగింగ్ జరుగుతుందని చెప్పి ఇంతగా ర్యాగింగ్ గురించి యాంటీ ర్యాగింగ్ గురించి వీళ్ళు ఇంత స్ప్రెడ్ చేస్తున్నప్పుడు మరి ర్యాగింగ్ జరుగుతుంది అనే అమ్మాయి ఒక పక్క చెప్తూ ఉంటే కనీసం చర్యలు ఎందుకు చేపట్టలేదు అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్గా మిగిలింది తర్వాత వాళ్ళ పేరెంట్స్ అంతా కంప్లైంట్ చేస్తున్నారు ఏంటంటే తెల్లవారుజామున మూడున్నర వరకు అమ్మాయి హాస్పిటల్ సర్జరీలో ఉంది మూడున్నర నుంచి ఎనిమిది గంటల వరకు ఏం జరిగింది ఆ జరిగిన విషయాన్ని మా క్లారిటీగా క్లియర్గా చెప్పాలి అని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఆ మధ్యలోనే ఏదో జరిగింది మా అమ్మాయిది హత్య హత్య ఖచ్చితంగా ఆత్మహత్య కాదు ఎందుకంటే సూసైడ్ చేసుకునే అంతటి పిరికి మనస్తత్వం ఉన్న అమ్మాయి కాదు అలాంటి మెంటాలిటీ ఉన్న అమ్మాయి కూడా కాదు మా అమ్మాయి ఖచ్చితంగా ఇది హత్య జరిగింది దీని వెనక ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పోలీస్ ఎంక్వైరీలో బయటికి తీయాలి అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు దీంతో పాటు ఆ అమ్మాయి కంప్లైంట్ చేశారు వాళ్ళ ఫాదర్ వచ్చి కంప్లైంట్ చేశారు చెప్పిన తర్వాత కూడా హెచ్ఓడి కానీ ప్రిన్సిపల్ కానీ లేకపోతే దానికి సంబంధించినటువంటి పై అధికారులు ఎవరు పెద్దగా స్పందించలేదు అనేది కూడా వాళ్ళ డిమాండ్ ఆ స్పందించకపోవడానికి కారణాలు ఏంటి ఎవరు వెనకాల వాళ్ళు కొమ్ముగాస్తున్నారు ఇవన్నీ కూడా వెలికి తీయాలి అని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు అలాగే పోలీసుల వరకు కూడా వెళ్ళడానికి ఇంత టైం ఎందుకు పట్టింది ఇమీడియట్గా పోలీసులకు ఎందుకు ఇన్ఫామ్ చేయలేదు అనేది కూడా ఇక్కడ ఒక క్వశ్చన్ చాలా క్వశ్చన్స్ ఉన్నాయి ఆ క్వశ్చన్ మార్క్స్ అన్నిటికీ కూడా ఆన్సర్ చేయాల్సినటువంటి అవసరం కాలేజీ యాజమాన్యానికే ఉంటుంది డెఫినెట్గా పోలీస్ ఎంక్వైరీలు అయితే అయినా సరే ఎవరైనా దొంగ అనేవాడు లేదా తప్పు చేసిన వాడు ఎలాంటి వాడైనా సరే పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఖచ్చితంగా బయటకు వచ్చే తీర్తారు తీరుతుంది ఆ తర్వాత కోర్టు ఎలాంటి శిక్షలు విధిస్తుంది అనేది చూడాల్సి ఉంటుంది ఎందుకంటే ఒక అమ్మాయి ప్రాణం పోయింది ఏం చేసినా ఎంత పెట్టినా ఆ అమ్మాయి ప్రాణం అయితే తిరిగి రాదు ఆ కుటుంబానికి ఎప్పటికీ అది తీరని లోటే ఆ బాధనైతే ఎవ్వరూ తీర్చలేరు కాకపోతే ఆ అమ్మాయికి జరిగినటువంటి ఈ అన్యాయంలో ఎవరెవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరికీ తగిన రీతిలో తక్షణం సత్వరం శిక్షలు పడితే ఆ అమ్మాయి మనసుకి అలాగే ఆత్మకి శాంతి ఇస్తుంది అని చెప్పేసి ఆ కుటుంబ సభ్యులు కోరుకుంటా ఉన్నారు మనం కూడా అదే కోరుకుందాం కానీ ర్యాగింగ్ అనేది ఇంతటి దారుణానికి ఒడిగట్టిందో అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరూ ఆ దాని జోలికి పోకుండా కేవలం జూనియర్సు సీనియర్సు ఫ్రెషర్స్గా వచ్చినప్పుడు లేదా కొంతకాలం పాటు ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్తో వాళ్ళని వాళ్ళు పరిచయం చేసుకోవాలి తప్ప సర్ అని పిలిచే కల్చర్ ఏంటో మరి నాకు అర్థం కావట్లేదు సీనియర్ని సర్ అని పిలవాలంట ఎక్కడ వినలేదు కూడాను హైదరాబాద్లో పెద్ద పెద్ద కాలేజెస్ ఉన్నాయి ఎక్కడ కూడా అలాంటి సిచువేషన్స్ లేవు మరి వరంగల్లో ఎందుకు ఇలా ఉందో ఈ కాలేజీలో ఎప్పటి నుంచో ర్యాగింగ్ ఉందని చెప్తున్నారు మరి ఎందుకు ఉందో కూడా ఎందుకంటే ఇందాక ఇప్పుడు స్టూడెంట్ యూనియన్స్ చెప్తున్నారు ఎప్పటి నుంచి ఇక్కడ ర్యాగింగ్ నడుస్తూ ఉందని మరి ఎందుకు కఠినమైన చర్యలు యాజమాన్యం చేపట్టట్లేదో కాలేజీకి సంబంధించిన యాజమాన్యం కావచ్చు యూనివర్సిటీ అధికారులు కావచ్చు ఎందుకు చేపట్లేదో వాళ్ళకే తెలియాలి ఇప్పటికైనా కనీసం ఇక ముందు ఇలాంటివి రిపీట్ కాకుండా చూస్తే బెటర్గా ఉంటుందనేది అందరి వాదన